గురు గారు మీరే కాపాడాలి. అది వచ్చి టైం అయిందిరా బాబోయ్. గదిలోకి వచ్చినప్పుడు తలుపు తట్టి రావాలని తెలీదా? ఇదేమన్నా పరాయి వాళ్ళు కదా తలుపు తట్టి రావడానికి. అయినా మీరు ఈ అవతారంలో ఉంటారని నాకేం తెలుసు? అవతారం కాదు, నా విశ్వరూపం చూపిస్తా. ఇవాళ మన స్వభావం తెలుసా? అంటే ఏం చేస్తారండి? మంచం ఇరగదీస్తా. అయ్యో, దాన్ని ఎందుకండి ఇరగతీయడం? ఇదిగో ఆ యొక్క శక్కాలే వద్దనేది. అరే, పట్టు చీర, మల్లెపూలు, చేతుల పాలగాజు, అవసరమైనంతా నీకు? ఆడదానికి అందం, మగాడికి మగసరి ఉండాలి. ఆ రెండు మన ఇద్దరులో ఉన్నాయి. పాల గ్లాసు పక్కనెట్టేసి మంచం ఎక్కు. మనం ఒక్కసారి కమిట్ అయ్యామనుకో క్యాకే. ఇదిగో ఈ డ్రామాలు, ఈ వెతకారాలే వద్దు. చెప్పు, నిజం చెప్పు. అందరి ముందు నన్ను భర్తగా ఎందుకు ఒప్పుకున్నావు? ఒప్పుకోవడం ఏంటండి? మీరేగా నా భర్త? కాదు, నేను చనిపోయానని, నేనే మీ భార్యనని మా వాళ్ళకి చెప్పింది మీరు. భర్త స్థానంలో ఉండి శాస్త్రోక్తంగా నాకు కర్మకాండ చేయడానికి సిద్ధపడింది మీరు. ఇప్పుడేమో మీరే నా భర్త కాదంటున్నారు. సరే, ఈ విషయాన్ని నాలుగు గోడల మధ్య కానీ నలుగురు మధ్య చెప్తురు కానీ చెప్పలేరు కదూ. ఏ భార్యకైనా భర్తే తోడు నీడ. మీరు నాకు దేవుడిచ్చిన తోడు. మీరవునన్నా కాదన్నా ఇది నిజం. ఏ అమ్మాయి అయినా కాబోయే వాడి గురించి, తొలిరాత్రి గురించి ఎన్నో కలలు కంటుంది. అవి కలలుగానే మిగిలిపోతే ఎలా ఉంటుందో మీకు తెలీదు. నా తలరాత్రి ఇలా రాసుంది, ఏం చేస్తాం? నాకు బాగా నిద్ర వస్తోందండి, నేను పడుకుంటాను. లవ్ సింబల్. ఏమండి, గుడ్ నైట్. అమ్మ బుల్ల బాయ్, నన్ను ఫాలో అవుతావా? చెప్తా. ఎక్కడికి వెళ్తా? ఆడి ఇంట్లో చూడటం నేను చూడలేదు అనుకున్నాడు. వస్తా. లోపలికి రండి. నన్న తొందరగా రండి, పడుకుందా. పడుకుందావా? మీద చెయ్యేసి పడుకుందని నాకు నిద్ర వస్తుందండి. చెయ్యే కర్మా, కాలు కూడా వేసుకో. అబ్బా, జాతకం తిరగబడింది. ఇంకలేడు, ఎందుకు? పడుకుందావా? పాట పాడిన తర్వాత పడుకుందా. ఏం పాట? చమ్మతక్క చమ్మతక్క చాడేసి మగ్గ అటుపోయంగా అరగించంగా ఉన్నావు. మీరు మత్తు తక్కువ ఏంటి? ఈ బుగ్గలు కాదు, బూరెలు. ఇది ముక్కు కాదు, మిరపకాయ బజ్జి. ఇంకా పడుకుందాం. ఇంగ్లీష్ ముద్ద మర్చిపోయా. 1 2 3. మధ్యలో ఈ మూత ఏంటి? ఇది ఒరిజినల్ మూత్రా? కుక్క ముద్దు కదవా. అన్ను విట్టు డిస్టర్బ్ చేయకూడదమ్మా. తర్వాత రా, పడుకుందా. ఎవడ్రా? నేను డిస్టర్బ్ చేయటం ఏంట్రా? అమ్మా, నేను డిస్టర్బ్ చేయటం ఏంట్రా? ఎవరనుకున్నావురా? ఎవరు? ఇది నా వైఫ్ రా. పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటాలేండి. అయితే వన్ ఎన్ని అవుతారండి? 2 ఇంటిల్లాలండి? 3 ఇంటిల్లా. Thank you.
నీకే ప్రాబ్లం రాదు, భయపడకో. భయం కాదండి, బాధగా ఉంది. నేను వచ్చేసానుగా. నా కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి మీరు నాకు దూరం అయిపోతున్నారు. కళ్ళు తెరవగానే మిమ్మల్ని చూడాలన్న ఆశ తీరినంత దూరం అయిపోతున్నారు. కళ్యాణి, నాకు మీరు కావాలండి. నా నుంచి మిమ్మల్ని దూరం చేసేది ఈ అమ్మతనమే అయితే నాకు పిల్లలే వద్దండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి హాయిగా పడుకో. నన్ను నిద్రపుచ్చి మీరు వెళ్ళిపోతారా? నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే నీ పక్కనే ఉంటాను. నువ్వు పడుకో. నువ్వు రామాయ సరిగని ఇందాక నుంచి అడుగుతుంటే చెప్పాడు రా, ఈ దెబ్బలేంటి? ఈ దెబ్బల సంగతి పక్కన పెట్టమాయా. మీ అల్లుడు శోభన గదిలో లేడు తెలుసా, కొట్టు. పరగడుపునే ఏంట్రా? కొట్టమన్నానా? కొట్టమంది రాని కాదు తలుపుని. చిచి దరిద్రుడా. నువ్వు కొట్టవు, నా తెలుసు, నేనే కొడతా చూడు. రమ్యా రమ్యా రమ్య రమ్యా రమ్యా. ఏంటి మాయా పొద్దున్నే? నువ్వు జరుగు, నువ్వు రామాయా జరుగు. ఏంటి నాన్న ఇది? నేను చెప్పలా మీ అల్లుడు ఉండడని? లేడు చూసుకో. నువ్వెప్పుడొచ్చా? నేనెక్కడికి వెళ్ళాను రావడానికి? నేను టిఫిన్ చేశా. నేను మళ్ళీ పెడతా మాయా. మాయా మళ్ళీ మళ్ళీ పెడితే నాకు అరగదు మాయా. మాయా మాయా వద్దు మాయా. చాలు చాలు చాలు, ఇంకో రెండు వేసుకోండి. ఉత్తరబాబు వాస్తవం ఇంకో తిరిగిపోతుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెళ్ళి టిఫిన్ గారెం లేదావా? నేను పెడతానండి. తినే లేకపోతే అది కూడా మిగలదు. బెదరు, నిన్ను క్వశ్చన్ అడగాలనుంది. ఒకటి కాదు రెండు అడుగు. రమ్య నువ్వు మొట్టమొదట ఎక్కడ కలుసుకున్నారు? బస్ స్టాండ్ లో. తేడా వచ్చింది తేడా వచ్చింది తేడా వచ్చింది చూసావమాయా? అంటే కాలేజీ దగ్గర బస్ స్టాండ్ లో తేడా ఉండి బొందా. ఇంకొక వచ్చిన ఎంతమాయా? ఫస్ట్ రమ్య నిన్ను లవ్ చేసిందా, నువ్వు రమ్యను లవ్ చేసావా? నేనే. మళ్ళీ తేడా వచ్చింది, మళ్ళీ తేడా వచ్చింది, మళ్ళీ తేడా వచ్చింది. ఇద్దరు ఒకేసారి లవ్ చేస్తున్నా అంటే తొలిసూపులోనే. దీన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట. నీకు వచ్చిన సైట్ కాదు. ఏమన్నా విశ్వనాథం గారు ఇతనికి హోమియోపతి వాడించలేపారా? వాడితేనే ఇలా తెచ్చాడు. ఓహో, లాస్ట్ క్వశ్చన్ ఎంత? ముందు పచ్చండి నాకు. మీ ఇద్దరు పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? చర్చిలో రింగులు మార్చుకున్నాం, గుళ్ళో దండలు మార్చుకున్నాం. మాయా అత్తయ్య వీళ్ళిద్దరు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఇలా కన్ఫర్మ్ గా పెళ్లి కాలేదు. కావాలని చూడండి, మెళ్ళ తాళలేదు. ఇంత అమాయడు వేడయ్య, చర్చిలో ఎక్కడ తాళి కడతారా? ఏది ఏమైనా మన అమ్మాయి మెళ్ళో తాళి లేకపోతే ఇప్పుడు బుల్లపైకి వచ్చిన డౌటే రేపు 10 మందికి వస్తుంది. నువ్వు వెళ్ళి పసుపు కాదు తీసుకురా, ఇప్పుడే కట్టించేద్దాం. కట్టండి. అనవసరంగా ఓవర్ యాక్ట్ చేసి దగ్గర నుండి తలగట్టి చేస్తున్నారు. అన్నిట్లు వెళ్ళడితే ఇలాగ పెళ్ళంటే మంత్రాలు తతంగాలు ఎన్నో ఉంటాయి, చూసుకోకుండా చేస్తే ఇలాగే జరుగుతాయి.
శ్రీ రామచంద్రమూర్తి కాపాడావయ్యా. ఆ సీరియల్ అంటుకుందాబ్బా, నీ ప్యాంట్ అంటుకోవాల్సిన దరిద్రం వదులుకో. పాల గ్లాస్ పక్కనెట్టేసి మంచం ఎక్కు. హలో హలో